అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలుస్తారా లేక జో బైడెన్ విజయ ఢంకా మోగిస్తారా అన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒకటే, తదుపరి అధ్యక్షుడు ఎవరో ఈ రాత్రికి తేలిపోనుందా లేక అంతా ఊహిస్తున్నట్లుగా ఫలితాలు ఆలస్యమవుతాయా? తాజా పరిస్థితిని ఒకసారి చూస్తే అమెరికా అధ్యక్ష పదవికి మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో గెలిచేది ఎవరో తెలియడానికి ఎంత సమయం పడుతుంది అన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగానే ఉంది. కౌంటింగ్ కు సంబంధించిన వ్యవహారాలు కోర్టు దాకా వెళ్లి కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు చాలా మంది మదిలో మెదులుతున్న సందేహంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ అంత అధునాతన టెక్నాలజీలు ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో ఇంత గందరగోళం దేనికి? 2016 అమెరికా ఎన్నికల్లో 3.3 కోట్ల మంది అమెరికన్లు పోస్టు ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా 8.2 కోట్ల మంది పోస్టు ద్వారా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పోస్టల్ ఓట్లన్నీ లెక్కలోకి రావటం లేదు. ఇందుకు కొన్ని చట్టపరమైన అడ్డంకులు ముందుకు వచ్చాయి. ఉదాహరణకు మిచిగన్ రాష్ట్రాన్ని తీసుకుందాం. ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది పోస్టు ద్వారా ఓటు వేస్తారని ఓ అంచనా. అయితే మిచిగన్ సహా కొన్ని రాష్ట్రాల్లో పోస్టల్ ఓట్ల లెక్కింపును పోలింగ్ రోజున ఉదయం 7 గంటలకు మొదలు పెడతారు. వీటిని లెక్కించి ఫలితం ప్రకటించడానికి చాలా సమయమే పట్టొచ్చు. కరోనా వైరస్ సంక్షోభం, ఎన్నికల కారణంగా పోస్టల్ సేవలు సరిగ్గా నడవటం లేదు. పోస్టు ద్వారా ఆలస్యంగా అందిన బ్యాలెట్లను ఎన్నికల అధికారులు తిరస్కరిస్తారు. అందులో ఇతర లోపాలు ఉన్నా, రహస్య ఎన్వలప్ సరిగ్గా లేకపోయినా కూడా అవి తిరస్కరణకు గురి కావచ్చు. ప్రధానంగా ఆలస్యంగా వచ్చిన కారణంతో 10,000 బ్యాలెట్లను తిరస్కరించడం జరిగింది. ఓట్ల తేడా మరీ తక్కువగా ఉంటే తిరస్కృత బ్యాలెట్ల విషయం పెద్ద వివాదంగా మారే అవకాశం లేకపోలేదు. పోస్టల్ ఓట్ల ఆలస్యంతో సంబంధం లేకుండా సాధారణ పోలింగ్ను బట్టే ఫలితం తేలాలి అంటే అందుకు అభ్యర్థి మెజారిటీ చాలా ఎక్కువ ఉండాలి. ట్రంప్ గాని బైడెన్ గాని అధ్యక్ష పదవి దక్కించుకోవాలి అంటే 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు తెచ్చుకోవడం తప్పనిసరి. అమెరికాలో ప్రజలు నేరుగా అధ్యక్షుణ్ణి ఎన్నుకోరు, ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ సభ్యులంతా కలిసి అధ్యక్షుణ్ణి ఎంచుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఎంతమంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఉండాలి అన్నది జనాభా నిష్పత్తి ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. 2016 ఎన్నికల్లో విస్కాన్సిన్ రాష్ట్రం ఫలితాలు వెల్లడవడంతో ట్రంప్ విజయానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్ల మార్కు చేరుకున్నారు. అమెరికాలో అన్ని రాష్ట్రాలు ఎప్పుడూ ఒకే పార్టీకి మొగ్గు చూపుతూ ఉంటాయి. వీటిని ఆయా పార్టీలకు సురక్షితమైన రాష్ట్రాలుగా చెబుతారు. అలాగే ఒకే పార్టీకి తక్కువే. స్వింగ్ రాష్ట్రాల్లో చాలా వరకు ఫలితాలు రాత్రిలోపు రాకపోయే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం. అయితే చరిత్రను ఒకసారి చూస్తే ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. 2016 ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. 2000 ఎన్నికల్లో జార్జ్ బుష్, ఆల్గోరే పోటీ పడ్డప్పుడు రేగిన గందరగోళమే ఇప్పుడు కూడా తలెత్తే అవకాశాలు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఓరేకు ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల ప్రకారం మాత్రం బుషే నెగ్గారని తేలింది. ఇన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి కాబట్టే ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి గెలుపంటే మామూలు విషయం కాదు మరి.